మహాసేన రాజేష్ చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చారు. టీడీపీ జనసేన కలిసి 99 మంది అభ్యర్థులతో విడుదల చేసిన తొలి జాబితాలోని ఒక అభ్యర్థి తప్పుకున్నట్లయింది. తొలి జాబితాలోనే టికెట్ దక్కించుకొని వార్తల్లో ప్రముఖంగా నిలిచిన మహాసేన రాజేష్ సంచలన ప్రకటన చేశారు. పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. సోషల్ మీడియాలో భావోద్వేగ వీడియో వైరల్ అవుతోంది. సామాన్యుడికి అవకాశం రాగానే వ్యవస్థ మొత్తం తనకు వ్యతిరేకంగా ఏకమైందని, కులరక్కస్ చేతిలో బలైపోయానని రాజేష్ వ్యాఖ్యానించారు. తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రావద్దనే ఎన్నికల బరిలో నుంచి తప్పుకున్నట్లు పేర్కొన్నారు. బలహీన వర్గాల తరపున గొంతుక వినిపిస్తుంటే తనపై జరుగుతున్న దాడిని గమనించాలని ఎస్సీ వర్గాలకు పిలుపునిచ్చారు. రాజేష్ పి గన్నవారి నుంచి టీడీపీ అభ్యర్థిగా తొలి జాబితాలో ఎంపికయ్యారు. ఎన్నో సంవత్సరాలుగా మీరు రాజకీయాల్లో ఉండి ఉంటారు, ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ప్రజల్లో నిలబడి ఉంటారు. సామాన్య ప్రజలకి కొండంత అండగా ధైర్యాన్ని ఇచ్చుంటారు. నిజమైన ప్రజానాయకుడిగా ఉండవలసిన మీరు సామాన్యుడిగానే ఉండిపోయారా? ఒక ప్రజానాయకుడిగా త్వరగా ఎదగాలనుకుంటే ఎస్4టీవీ న్యూస్తో కలిసి నడవండి, కలిసి గెలవండి. ఆసక్తి గలవారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9100009277, ఈమెయిల్ అడ్రస్ s4tvnews@gmail.com.